హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మన యాప్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మీ జాబ్ను డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, దాదాపు 800 వీడియోలు కేవలం రాష్ట్రంలో మన యాప్లోనే అవైలబుల్గా ఉన్నాయి. మీకు కేవలం 222 రూపాయలకే 222కి మాత్రమే మన యాప్లో ఇవ్వడం జరిగింది. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దాదాపు 220 మార్క్స్ని కవర్ చేసేటటువంటి సబ్జెక్ట్ కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. ఆధునిక భారతదేశ చరిత్రలో అందరూ గుర్తుంచుకుంటున్నటువంటి ప్రముఖ ఉద్యమకారుడు, ప్రముఖ తత్వవేత్త దయానంద సరస్వతి. ఈ దయానంద సరస్వతి స్థాపించినటువంటి సంస్థనే ఆర్య సమాజ్. గత పోటీ పరీక్షల్లో మనకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి, ఆర్య సమాజ్ని ఏ సంవత్సరంలో స్థాపించారన్నాడు. 1875, 1875లో మహారాష్ట్రలోని బొంబాయిలో దయానంద సరస్వతి దీన్ని స్థాపించాడు. ఈ దయానంద సరస్వతి అసలు పేరేందనడు. దయానంద సరస్వతి అసలు పేరు మూల శంకరుడు. దయానంద సరస్వతి ఇచ్చినటువంటి పిలుపు ఏదన్నాడు, ఇతను ఒక నినాదాన్ని ఇచ్చాడు, వేదోంకి ఆర్ లౌటో. గత పోటీ పరీక్షలో మనకు వెరీ భిన్నంగా అడిగింది. ఇంతకుముందు దయానంద సరస్వతి ఇచ్చిన నినాదం ఏంటి అంటే గో బ్యాక్ టు వేదాస్ అన్నారు, వేదాలకు తరలిపోండి అన్నారు. కానీ ఈసారి భిన్నంగా ఏమడిగిందంటే వేదోంకి ఆర్ లౌటో, గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు తరలి వెళ్ళండి అని నినాదాన్ని ఇచ్చింది ఎవరంటే దయానంద సరస్వతి. ఇదే దయానంద సరస్వతి మొట్టమొదటిసారిగా హిందీ భాషలో ఒక మత గ్రంథాన్ని రాసిండు. ఆ గ్రంథం పేరినడు హిందీ భాషలో రాయబడ్డ మొట్టమొదటి మత గ్రంథం సత్యార్థ ప్రకాశ్. దాన్ని మనం సత్యార్థ ప్రకాశిక అంటున్నాం. ఈ సత్యార్థ ప్రకాశిక వేదాలపైన రాసినటువంటి భాష్యం, హిందీ భాషలో రాయబడ్డది. భారతదేశంలో హిందీ భాషలో రాయబడ్డ మొట్టమొదటి మత గ్రంథం ఏంటంటే అది సత్యార్థ ప్రకాశిక. దీన్ని దయానంద సరస్వతి హిందీ భాషలో రాసింది. ఇదే దయానంద సరస్వతి 3 సిద్ధాంతాలు ఇచ్చింది, స్వభాష, స్వరాజ్య, స్వధర్మ అనే 3 సిద్ధాంతాలు ఇచ్చింది. స్వరాజ్య, స్వభాష, స్వధర్మ అనేటటువంటి సిద్ధాంతాలను ఇచ్చింది. ఏంది స్వరాజ్య అంటే, ఈ రాజ్యాన్ని ఎక్కడి నుండి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తారు కాబట్టి ఈ రాజ్యాన్ని మనమే పరిపాలించుకోవాలని చెప్పేసి స్వరాజ్య అనేటటువంటి సిద్ధాంతాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే దట్ ఈస్ దయానంద సరస్వతి. ఇదే దయానంద సరస్వతి, ఇదే దయానంద సరస్వతి అన్నాడు స్వభాష. మనకంటూ ఒక భాష కావాలి, మనకంటూ ఏముండాలి, ఒక భాష కావాలి, ఆ భాష హిందీ అయి ఉండాలి అన్నాడు. ఏమన్నాడు, ఆ భాష హిందీ అయి ఉండాలి అన్నాడు. కాబట్టి మనం ఏమన్నాం, స్వభాష అన్నాం. స్వరాజ్య, మన రాజ్యాన్ని మనమే పరిపాలించుకోవాలి. స్వభాష, మనకంటూ ఒక భాష ఉండాలి, ఆ భాష హిందీ అయి ఉండాలి అన్నాడు. ఇంకేమన్నాడు, స్వధర్మ, మనకంటూ ఒక ధర్మం ఉండాలి. మన ధర్మం ఏందట, వైదిక ధర్మం అన్నాడు. మన ధర్మం ఏందనడు, వైదిక ధర్మం అనడు. ఆ వైదిక ధర్మాన్ని అనుసరించేవాడు గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు తరలి వెళ్ళను. మొట్టమొదటిసారిగా ఈ గ్రంథాలను మనం యజ్ఞ యాగాదులు చేయాలి, గో సంరక్షణ చేయాలని సూచించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే దయానంద సరస్వతి. గో సంరక్షణ ఉద్యమంలో పాల్గొనని చెప్పిండు, శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరంటే దట్ ఈస్ దయానంద సరస్వతి. ఈ దయానంద సరస్వతి తర్వాత ఈ సంస్థ ఇప్పటికీ కూడా నడుస్తుంది. అవును, స్వామి శ్రద్ధానంద లాంటి వాళ్ళు, లాలా హంసరాజ్ లాంటి వాళ్ళు, లాలా లజపత్ రాయ్ లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఒక్కసారి ఆర్య సమాజ్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. ఆర్య సమాజ్, ఆర్య సమాజ్ను స్థాపించింది దయానంద సరస్వతి. దయానంద సరస్వతి ఈ సంస్థను ఎప్పుడు స్థాపించారన్నాడు,
దయానంద సరస్వతి 1875 ఏప్రిల్ 10వ తారీఖు నాడు మహారాష్ట్రలోని బొంబాయిలో దీన్ని స్థాపించడం జరిగింది. ఈ దయానంద సరస్వతి అసలు పేరు మూలా శంకరుడు. దయానంద సరస్వతి హిందీ భాషలో రాసిన మత గ్రంథం ఏదన్నాడు, సత్యార్థ ప్రకాశిక అనే మత గ్రంథాన్ని ఇతను రాయడం జరిగింది. భారతదేశంలో హిందీ భాషలో రాయబడ్డ మొట్టమొదటి మత గ్రంథం ఏదంటే సత్యార్థ ప్రకాశ. దయానంద సరస్వతి ఇక్కడున్నటువంటి హిందూ మతంలో ఉన్నటువంటి దురాచారాలను వ్యతిరేకించాడు, గో సంరక్షణ ఉద్యమాన్ని ప్రారంభించాడు, గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదంతో పెద్ద ఎత్తున భారతదేశంలో ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ వేదాల గురించి ప్రచారం చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త, తత్వవేత్త దయానంద సరస్వతి. ఈ దయానంద సరస్వతి మరణం తర్వాత, ఆ తర్వాత ఆర్య సమాజ్ 2 వర్గాలుగా విడిపోయింది. ఒకటి గురుకుల వర్గంగా, ఇంకోటి కళాశాల వర్గంగా విడిపోయింది. ఈ గురుకుల వర్గాన్ని ఎవరు నడిపించరు, ఈ కళాశాల వర్గాన్ని ఎవరు నడిపించరు అంటే, ఎవరైతే దయానంద సరస్వతి మరణం తర్వాత స్వామి శ్రద్ధానంద, లాలా హంసరాజ్, ఆ తర్వాత ఉన్నటువంటి లాలా లజపత్ రాయ్ లాంటి వాళ్ళు ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే గురుకుల వర్గం వచ్చిందో, ఈ గురుకుల వర్గాన్ని నడిపించిందోనంటే శ్రద్ధానంద, స్వామి శ్రద్ధానంద అంటారు. ఈ స్వామి శ్రద్ధానంద గురుకుల వర్గాన్ని నడిపించడం జరిగింది. అంటే వీళ్ళు హిందీ భాషను, ప్రధానంగా సంస్కృత భాషను బోధించాలని చెప్పేసి ఉన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి కళాశాల వర్గం, ఈ కళాశాల వర్గాన్ని లాలా లజపత్ రాయ్ లాంటి వాళ్ళు, లాలా హంసరాజ్ లాంటి వాళ్ళు ఇంగ్లీష్ భాష ద్వారా తమ యొక్క కార్యకలాపాలను నడుచుకుంటూ ఇప్పటికి కూడా మన దగ్గర చుట్టుపక్కల ఇప్పటికీ హైదరాబాద్లో కూడా ఆర్య సమాజ్ అనేది చాలా బలమైన సంస్థగా పనిచేస్తుంది మనం చూస్తున్నాం. ఇది ఆర్య సమాజ్ ప్రధానమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చింది. నంబర్ ఆఫ్ టైమ్స్ మనకు అడిగింది, ఆర్య సమాజ్ తీసుకొచ్చిన, స్వామి దయానంద సరస్వతి తీసుకొచ్చిన అతిపెద్ద ఉద్యమం ఏంటంటే శుద్ధి ఉద్యమం. అసలు ఈ శుద్ధి ఉద్యమం అంటే ఏంది, నంబర్ ఆఫ్ టైమ్స్ అండి, ఏంది శుద్ధి ఉద్యమం అంటే, ఎవరైతే ఇస్లాం మతంలోకి చేరారో, లేదంటే ఏ ఇతర మతంలోకి అయితే చేరారో, వాళ్ళని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం మనం శుద్ధి ఉద్యమం అన్నాం. నంబర్ ఆఫ్ టైమ్స్ మనకు అడిగింది, దయానంద సరస్వతి ఆర్య సమాజ్ తీసుకొచ్చినటువంటి ఉద్యమం ఏంటన్నాడు, శుద్ధి అనే ఉద్యమం. శుద్ధి అనగాను, శుద్ధి అనగా ఇతర మతాల్లో చేరిన వాళ్ళని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం మనం శుద్ధి ఉద్యమం అన్నాం. ఆ రోజుల్లో ఎంఐఎం లాంటి సంస్థలు, ఆ రోజుల్లో భారతదేశంలో ఇస్లాం సంస్థలు, ముఖ్యంగా హైదరాబాద్లో మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమిన్ అనేటటువంటి సంస్థ ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకొచ్చింది. ఏ ఉద్యమం తీసుకొచ్చిందో పైన సార్ ఎగ్జాంపుల్, తబ్లిక్ అనేటటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చింది. తబ్లిక్ అంటే అర్థమైంది, తబ్లిక్ అనగా మత మార్పిడి. మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమిన్ ఎంఐఎం అనే సంస్థ తబ్లిక్ అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చి, మత మార్పిడిని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి లక్షల మందిని ఇస్లాం మతంలోకి మారిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆర్య సమాజ్ శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించి తిరిగి వాళ్ళని ఏం చేసింది, హిందూ మతంలోకి తీసుకొచ్చింది. అట్లా కేరళలో, హైదరాబాద్లో, భారతదేశంలో చాలా చోట్ల శుద్ధి ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. వేలాది మంది తిరిగి ఇస్లాం మతాన్ని, క్రిస్టియానిటీని వదిలి హిందూ మతంలోకి రావడం జరిగింది. అట్లా భారతదేశంలో శుద్ధి ఉద్యమాన్ని నడిపించినటువంటి గొప్ప వ్యక్తి స్వామి శ్రద్ధానంద. హైదరాబాద్లో పండిత చంద్రపాల్ లాంటి వాళ్ళు, హైదరాబాద్లో పెద్ద ఎత్తున శుద్ధి ఉద్యమాన్ని నడిపించారు. కానీ దురదృష్టవశాత్తు దయానంద సరస్వతి, స్వామి శ్రద్ధానందను, ఇక్కడ ఉన్నటువంటి పండిత చంద్రపాల్ని, వీళ్ళ ముగ్గురిని కూడా హత్య చేయడం జరిగింది. అట్లా ఆనాడు భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యపరిచినటువంటి అతిపెద్ద సంస్థ ఆర్య సమాజ్, దాని నాయకుడు దయానంద సరస్వతి. ఇదే ఆర్య సమాజ్ హిందూ మతంలో ఉన్నటువంటి దురాచారాలని చెప్పాను, విగ్రహాలను ఖండించింది, ఏకేశ్వరోపాసన చేయమనది, వేదాలను విశ్వసించమనది, యజ్ఞ యాగాదులు చేయమని చెప్పింది, గో సంరక్షణ చేయమని చెప్పేసి అన్నది, బాల్య వివాహాలు ఆపాలని చెప్పేసి అన్నది, బాల్య వివాహాలు నిషేధించాలని ఉద్యమం చేసింది, ఇక్కడ ఉన్నటువంటి వితంతు పునర్వివాహాలు చేయాలని చెప్పేసి ఉద్యమించినటువంటి సంస్థ ఏంటంటే అది దయానంద సరస్వతి స్థాపించినటువంటి ఆర్య సమాజ్. ఈ రోజుల్లో కూడా ఆర్య సమాజ్ ప్రేమ పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈరోజు ఆర్య సమాజ్కి వెళ్లాల్సింది. అంటే కారణం ఏంటంటే ఇక్కడ మతం అనేది కాదు, కులాన్ని వ్యతిరేకించినటువంటి సంస్థ ఆర్య సమాజ్. ఇది ఆర్య సమాజ్ స్వభాష, స్వరాజ్య, స్వధర్మ అనే సిద్ధాంతాలతో ఇప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సంస్థ ఏంటంటే ఆర్య సమాజ్. ఈ ఆర్య సమాజ్కి సంబంధించినటువంటి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఆర్య సమాజ్, స్వామి దయానంద సరస్వతి.
ఎప్పుడు స్థాపించింది ఆర్య సమాజాన్ని? ఆల్రెడీ చెప్పాను, 1875 ఏప్రిల్ 10వ తారీఖు నాడు మహారాష్ట్రలోని బొంబాయిలో దీన్ని స్థాపించడం జరిగింది. ఎవరంటే దీన్ని స్థాపించింది దయానంద సరస్వతి. ఇది ఆర్య సమాజ్ యొక్క సింబల్. 1875 ఆర్య సమాజ్ యజ్ఞాలం చేయని చెప్పేసి చెప్పినటువంటి సంస్థ. ఆ తర్వాత ఈ సంస్థ కార్యకలాపాలు 1876 లాహోర్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ సంస్థ ప్రామాణిక గ్రంథం సత్యార్థ ప్రకాశ్. ఇంతకుముందు చెప్పాను, భారతదేశంలో హిందీ భాషలో రాయబడ్డ మొట్టమొదటి మత గ్రంథం ఏంటంటే అది సత్యార్థ ప్రకాశ్. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు వేదాలను కాపాడాలి, వేద సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి సంస్థ ఆర్య సమాజ్. వేద సంస్కృతి యొక్క రక్షణ జరగాలి, హిందూ సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను వ్యతిరేకించాలి, అవునా, ఇక్కడ ఉన్నటువంటి విగ్రహార్థను వ్యతిరేకించాలి, ఇక్కడ ఉన్నటువంటి మూఢ నమ్మకాలను వ్యతిరేకించాలి, స్త్రీలకు సమాన అవకాశాలు కల్పించాలి. ఈరోజు కూడా ఆర్య సమాజ్లో వివాహాలు జరిపించే వాళ్ళందరూ కూడా మహిళలే అండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పూజారులను వ్యతిరేకించిన సంస్థ ఆర్య సమాజ్. బ్రాహ్మణ పూజారులను వ్యతిరేకించింది, వేదాలు కేవలం పురుషులు మాత్రమే చదవాలి, స్త్రీలు చదవద్దంటే ఆనాడు ఆర్య సమాజ్ వేద విద్య మహిళలకు కూడా అందాలని చెప్పేసి మహిళలకు వేదాలను నేర్పించి ప్రతి ఒక్కరి చేత గాయత్రి మంత్రాన్ని పఠించేటట్టు చేసినటువంటి సంస్థ ఆర్య సమాజ్. ఓం భూర్ భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనా ప్రచోదయాత్ స్వాహ అంటూ అందరి చేత, మహిళల చేత, పురుషుల చేత ఆనాడే గాయత్రి మంత్రాన్ని చెప్పించేటట్టు చేసినటువంటి సంస్థ ఆర్య సమాజ్. ఏకేశ్వర ఉపాసనను ప్రచారం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహార్థాన్ని, చాందసత్వాన్ని, వర్ణ వ్యవస్థను, అస్పృశ్యతను ఖండించింది. భారతదేశం ఉన్నటువంటి అతిపెద్ద దుర్మార్గం ఇక్కడ ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ. మనం ఇక్కడ చతుర్వర్ణ వ్యవస్థ బలంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సమాజాన్ని 4 వర్గాలుగా విడదీసేసింది. బ్రాహ్మణులని, క్షత్రియులని, వైశ్యులని, శూద్రులని చెప్పేసి ఈ చతుర్వర్ణ వ్యవస్థను తీసుకొస్తే దయానంద సరస్వతి ఆర్య సమాజ్ ఈ చతుర్వర్ణ వ్యవస్థను తీసుకొని వ్యతిరేకించింది. అస్పృశ్యత, అవునా, అంటరానితనం, ఇక్కడ ఉన్నటువంటి అంటరానితనానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆర్య సమాజ్ ఉద్యమం చేసింది. ఈ వర్ణ వ్యవస్థను వ్యతిరేకించి, మహిళలకు సమాన అవకాశాలు కల్పించి, మహిళలు వేదాలు చదివేటట్టు చేసినటువంటి సంస్థ ఆర్య సమాజ్. సాంఘిక సంస్కరణలు సమర్థించింది, సంస్కరణలు తీసుకురావాలన్నది, మహిళల అభ్యుదయం కోసం పాటుపడ్డది, మహిళల అభ్యుదయాన్ని సమర్థించింది, బాల్య వివాహాలను రద్దు చేయాలని ఉద్యమం చేసింది, వితంతు పునర్వివాహాలను సమర్థించినటువంటి సంస్థ ఏదంటే దట్ ఈస్ ఆర్య సమాజ్. భారతదేశంలో పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యపరిచినటువంటి సంస్థ ఏదంటే దట్ ఈస్ ఆర్య సమాజ్. దయానంద సరస్వతి, ఈ దయానంద సరస్వతి అసలు పేరు ములా శంకరుడు. ఆల్రెడీ చెప్పాను, దయానంద సరస్వతి అసలు పేరు ఏందండి ములా శంకరుడు. ఎక్కడ జన్మించింది తను? అప్పుడున్నటువంటి గుజరాత్ ప్రాంతంలోని టంకారాలో ఇతను జన్మించడం జరిగింది. 1824 గుజరాత్లోని టంకారా ప్రాంతంలో ఇతను జన్మించాడు. ఎప్పుడు చనిపోయాడు? 1883 అక్టోబర్ 20వ తారీఖు నాడు దయానంద సరస్వతి మరణించడం జరిగింది. అక్టోబర్ 30, 1883 అక్టోబర్ 30వ తారీఖు నాడు దయానంద సరస్వతి మరణించాడు. ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఆర్య సమాజ్ కార్యక్రమాలు జరిగినాయి, రైట్. ఇతను రచించినటువంటి గ్రంథం సత్యార్థ ప్రకాశ్, వేదాలపై రాసిన భాష్యంగా పేర్కొంటాం. దయానంద సరస్వతికి ఈ పేరు పెట్టింది ఎవరంటాడు? దయానంద సరస్వతి అని పేరు పెట్టిన వారు విరోజానంద దండి, ఇతని గురువు. దయానంద సరస్వతి గురువు విరోజానంద దండి ఇతనికి ఈ పేరు పెట్టడం జరిగింది. ఇతనికి సన్యాస దీక్షను ఇచ్చింది పరమానంద సరస్వతి. ఇతనికి సన్యాస దీక్ష ఇచ్చిన వారు ఎవరంటే పరమానంద సరస్వతి. ఇతని గురువు ఎవరంటే విరోజానంద దండి ఇతని యొక్క గురువు. ఎప్పుడు మరణించాడు? 1883 అక్టోబర్ 30న రాజస్థాన్లోని అజ్మీర్లో ఇతను మరణించడం జరిగింది. హిందూ సమాజంలోని దురాచారాలను ధైర్యంగా వ్యతిరేకించి ప్రపంచ చరిత్ర పుటల్లోకి ఎక్కినటువంటి తత్వవేత్త, ఉద్యమకారుడు ఎవరంటే దయానంద సరస్వతి. కాబట్టి ప్రభుత్వం ఇతని పేరుపైన పోస్టల్ స్టాంప్ను కూడా విడుదల చేయడం జరిగింది. మనం దీన్ని చూడవచ్చు, ఇట్లా ఉద్యమంలో భారతదేశ సామాజిక సాంఘిక మత సంస్కరణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు అంటే దట్ ఈస్ దయానంద సరస్వతి. ఇదే దయానంద సరస్వతి తర్వాత ఏం చేస్తూ ఒకసారి చూద్దాం. ఇతని బోధనలు, ఇతని యొక్క రచనలు ఆల్రెడీ మీకు చెప్పాను. ఇతను సిద్ధాంతం ఆల్రెడీ చెప్పాను, స్వధర్మ, మనకంటూ ఒక ధర్మం ఉండాలి, విదేశీ ధర్మాన్ని మనం ఆచరించకూడదు, స్వధర్మ, మన ధర్మం ఏందండి వైదిక ధర్మం అనడు.
మన ధర్మం ఏంది? వైదిక ధర్మం అన్నాడు. ఖచ్చితంగా మనం వేదాలను చదవాలను. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ వేదాల యొక్క ప్రాముఖ్యతను తెలిపిండు. స్వరాజ్య, భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వరాజ్య అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది ఎవరంటే అది దయానంద సరస్వతి. ఆ తర్వాత గోపాలకృష్ణ గోఖలే లాంటి వాళ్ళు, ఆ తర్వాత బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున స్వరాజ్య సిద్ధాంతాన్ని ముందు తీసుకెళ్తే బాల గంగాధర్ తిలక్ ఒక అడుగు ముందుకేసి స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నాడు. అట్లా ఈ స్వరాజ్య అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడినటువంటి వ్యక్తి కూడా ఎవరంటే దట్ ఈస్ దయానంద సరస్వతి. స్వభాష, మనకంటూ ఒక భాష ఉండాలన్నాడు. ఆ భాష ఏ భాష అన్నాడు? హిందీ భాష అన్నాడు. హిందీ భాష మన భాషగా ఉండాలని చెప్పేసి కోరుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఏకేశ్వరోపాసనను ఇతను ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఇతని రచనలు ఆల్రెడీ చెప్పాను, నేను కూడా పుస్తకం కూడా జరిగింది, సత్యార్థ ప్రకాశ్ హిందీ భాషలో రాయబడ్డటువంటి పుస్తకం, వేదాలు సంబంధించినటువంటి భాష్యం. ఖచ్చితంగా ప్రతి ఆర్యసమస్తన ఇంట్లో ఉంచుకునేటటువంటి పుస్తకం ఏదంటే అది సత్యార్థ ప్రకాశిక అనేటటువంటి పుస్తకం. అదేవిధంగా వేద ప్రకాశ్, వేద రహస్య, వేద భాష్య భూమిక సంస్కృత మరియు హిందీ భాషలో ఉంది. వేద భాష్య ఋగ్వేదం, యజుర్వేదంపై వ్యాఖ్యలను వేద భాష్య, అదేవిధంగా వేద భాష్య భూమిక, వేద రహస్య, వేద ప్రకాశిక, సత్యార్థ ప్రకాశిక అనేటటువంటి గ్రంథాలను రాసింది ఎవరంటే దయానంద సరస్వతి. ఇతని యొక్క ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అంటే అతిపెద్ద కార్యక్రమం మీకు ఆల్రెడీ చెప్పాను, శుద్ధి ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తి, హిందూ సమాజాన్ని కాపాడినటువంటి వ్యక్తి. అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గులు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను బలవంతంగా మత మార్పిడి చేస్తుంటే వాళ్ళందరినీ తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి తీసుకొచ్చినటువంటి ఉద్యమం శుద్ధి ఉద్యమం. ఆ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నడిపించినటువంటి వ్యక్తి ఎవరంటే స్వామి శ్రద్ధానంద. హైదరాబాద్లో ఈ ఉద్యమాన్ని నడిపించిందంటే పండిత చంద్రపాల్. ఈ సంస్థ యొక్క ముఖ్యమైన కార్యక్రమాలు ఆల్రెడీ చెప్పాను, గో సంరక్షణ. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం భారతదేశంలో పెద్ద ఎత్తున ఆడ సమాజ్ గో సంరక్షణ ఉద్యమాన్ని నడిపిస్తుంది. ఆ గో సంరక్షణ 1882లో గో సంరక్షణ ఉద్యమాన్ని ఇతను ప్రారంభించిను. విగ్రహారాధనను, మత సంస్కరణలను, బహుదేవత ఆరాధనను, జంతు బలిని, తీర్థయాత్రలను, బ్రాహ్మణ పూజారులను వ్యతిరేకించను. ఇప్పటి కూడా ఆర్య సమాజంలో బ్రాహ్మణుల చేత పెళ్లిళ్ళు చేయబడవు. అక్కడ ఆర్య సమాజంలో ఎవరైతే వేదాలు చదువుకుంటారో వాళ్ళ ద్వారానే పెళ్లిళ్ళు చేయడం జరుగుతుంది. తీర్థయాత్రలను వ్యతిరేకించను, విగ్రహార్థన వ్యతిరేకించను, మత సంస్కరణను ఇతను కావాలని చెప్పేసి అన్నాడు. అవున, బహుదేవతారాధన కూడా వద్దనడు, జంతు బలి చేయొద్దనడు. ఇట్లా పెద్ద ఎత్తున సాంఘిక సంస్కరణల కోసం ఉద్యమించినటువంటి సంస్థ ఏదంటే అది దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజ్. ఇతని మరణాంతరం ఈ ఆర్య సమాజ్ కార్యక్రమాలను ముందుకు నడిపించింది చెప్పాను, లాలా హన్స్రాజ్, లాలా లజపతిరాయ్, స్వామి శ్రద్ధానంద, పండిత గురుదత్ లాంటి వాళ్ళు ఈ సంస్థ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత అతిపెద్ద ఉద్యమం శుద్ధి ఉద్యమం, దీన్ని ప్రారంభించింది దయానంద సరస్వతి, దీన్ని ముందుకు నడిపించింది స్వామి శ్రద్ధానంద. స్వామి శ్రద్ధానంద దీన్ని ముందుకు నడిపించాడు. పెద్ద ఎత్తున భారతదేశంలో బలవంతంగా మత మార్పులు జరిగితే దాన్ని వ్యతిరేకించి శుద్ధి ఉద్యమాన్ని నడిపించింది స్వామి శ్రద్ధానంద. జాతీయ, సాంఘిక, మత రంగాలలో దేశ సమైక్యత సాధించడం మరియు ఇతర మతాల్లోకి మారినటువంటి హిందువులను, ఏ మతమైనా సరే ఇతర మతాల్లోకి మారినటువంటి హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడమే శుద్ధి ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దయానంద సరస్వతి శిష్యుడు స్వామి శ్రద్ధానంద, ఇతడే స్వామి శ్రద్ధానంద ఈ శుద్ధి ఉద్యమానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పించింది. దీని ప్రభావంతోనే ఆర్య సమాజ్ హిందూ మతంలోని అతివాద సంస్థగా మారిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం లాంటి వాళ్ళు తబ్లిక్ పేరుతో దేశంలో ఉన్న వాళ్ళందరినీ ఇస్లాం మతంలోకి మారిస్తే అప్పుడు పెద్ద ఎత్తున శుద్ధి ఉద్యమం అనేది కీలక పాత్ర పోషించింది. ఇది ఆర్య సమాజ్ 1875లో స్థాపించారు. ఇది ఆర్య సమాజ్ దేశం మొత్తం విస్తరించింది, హైదరాబాద్కు వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానానికి ఎప్పుడు వచ్చిందండి? 1892లో. ఇప్పుడు కూడా అడుగడుగున మనకు ఆర్య సమాజ్ హైదరాబాద్లో కనిపిస్తుంది, తెలంగాణ ప్రాంతంలో కనిపిస్తుంది. 1892లో స్వామి నిత్యానంద యొక్క కృషి ఫలితంగా ఆర్య సమాజ్ హైదరాబాద్కు వచ్చింది. దీన్ని మొట్టమొదటి అధ్యక్షునిగా కామతా ప్రసాద్జీ లాంటి వాళ్ళు పనిచేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి గొప్ప వ్యక్తులు కేశవరావు కొరాట్కర్ లాంటి వాళ్ళు కావచ్చు, పండిత చంద్రపాల్ లాంటి వాళ్ళు కావచ్చు. ఈ పండిత చంద్రపాల్ హైదరాబాద్లో శుద్ధి ఉద్యమం నడిపించింది. పండిత నరేంద్ర లాంటి వాళ్ళు ఆనాడు నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకించి జైలు జీవితాన్ని గడిపినటువంటి
పండిత నరేంద్ర లాంటి వాళ్ళు, ఇక్కడ పండిత చంద్రపాల్ లాంటి వాళ్ళు, కేశవరావు కొరాట్కర్ లాంటి వాళ్ళు, వినాయకరావు విద్యాలంకర్ ఇలాంటి వాళ్ళందరూ హైదరాబాద్లో నిజాంకు వ్యతిరేకంగా, ఎంఐఎంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది. హైదరాబాద్ సంస్థానంలో శుద్ధి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి పండిత నరేంద్రజీ. పండిత నరేంద్రజీ ఇతన్ని మనం తెలంగాణ కేసరి అంటున్నాం. మన పండిత నరేంద్ర అందరి తెలిసినటువంటి వ్యక్తి, ఆనాడు నిజాంను ఎదిరించినటువంటి వ్యక్తి ఎవరంటే పండిత నరేంద్ర. ఈ పండిత నరేంద్ర ఆనాడు నిజాంను వ్యతిరేకించి హైదరాబాద్ రాజ్యం ఒక సువిశాలమైన చరసాల అన్నాడు. ఆనాడు నిజాంను ఎదిరించి హైదరాబాద్ రాజ్యం సువిశాలమైన చరసాల అంటే ఇది నచ్చనటువంటి నిజాం ఇతన్ని జైల్లో వేయడం జరిగింది. ఆనాడు నిజాంను వ్యతిరేకించి పోరాడినటువంటి నాయకుడు ఎవరంటే మరాఠా ప్రాంతానికి చెందినటువంటి పండిత నరేంద్రజీ అంటాం. పండిత నరేంద్రజీ అదేవిధంగా ఈ ఉద్యమంలో కేరళ ప్రాంతంలో పెద్ద ఎత్తున శుద్ధి ఉద్యమం జరిగింది. ఈ శుద్ధి ఉద్యమం ద్వారా మలబార్ ప్రాంతంలో దాదాపు 2000 మంది హిందువులు తిరిగి హిందూ మతంలోకి రావడం జరిగింది. అనేక మంది ఇస్లాం మతంలోకి, క్రిస్టియానిటీలోకి మారిపోతే ఇక్కడ పెద్ద ఎత్తున శుద్ధి ఉద్యమం, ఇక్కడ ఇస్లాం మతంలోకి మారితే తిరిగి వాళ్ళని ఏం చేశారు, శుద్ధి ఉద్యమం ద్వారా హిందూ మతంలోకి మార్చడం జరిగింది. దయానంద సరస్వతి మరణాంతరం జరిగినటువంటి కార్యకలాపాలు ఇంతకుముందు చెప్పారు. దయానంద సరస్వతి మరణం తర్వాత ఆర్య సమాజ్ 2 వర్గాలుగా విడిపోయింది. ఒకటి గురుకుల వర్గం అని, ఇంకోటి కళాశాల వర్గంగా విడిపోయింది. ఆ గురుకుల వర్గాన్ని పండిత శ్రద్ధానంద లాంటి వాళ్ళు నడిపిస్తే, ఆ తర్వాత ఉన్నటువంటి వర్గాన్ని ఇక్కడ ఉన్నటువంటి లాలా హంసరాజు లాంటి వాళ్ళు, కళాశాల వర్గాన్ని లాలా హంసరాజు లాంటి వాళ్ళు, లాలా లజపత్ రాయలు నడిపించడం జరిగింది. ఈ దీని ఉద్దేశం ఏముంది, ఈ గురుకుల వర్గమును దయానంద వేదిక గురుకులం అంటాం. దయానంద వేదిక గురుకుల ఎవరు స్థాపించారు, ఎక్కడ స్థాపించారు, మనం గురుకుల వర్గం. ఈ వర్గానికి నాయకుడు స్వామి శ్రద్ధానంద. ఇతని అసలు పేరు లాలా మున్షీరామ్. ఇతను హరిద్వార్ వద్ద దయానంద వేద గురుకులను ప్రారంభించారు. దయానంద వేద గురుకులాన్ని హరిద్వార్లో ఇతను ప్రారంభించను. ఇతను సంస్కృత భాష బోధన భాషగా ఉండాలని వాదించింది. అంటే దయానంద సరస్వతి తర్వాత ఈ సంస్థ 2 వర్గాలుగా విడిపోతే గురుకుల వర్గం మాత్రం సంస్కృత భాషనే అధ్యయన భాషగా ఉండాలి, బోధన భాషగా ఉండాలని చెప్పేసి స్వామి శ్రద్ధానంద లాంటి వాళ్ళు సంస్కృత భాషకు పెద్దపీట వేసిరు. ఇతను జలంధర్లో ఆర్యకన్య పాఠశాలను నిర్మించింది. ఆల్రెడీ మీకు చెప్పాను, ఓ ఇతనే స్వామి శ్రద్ధానంద. ఇతనే ఆ తర్వాత ఆర్యకన్య పాఠశాలను జలంధర్లో, పంజాబ్ రాష్ట్రంలో ఉన్న జలంధర్, ఆ జలంధర్లో ఆర్య కన్య పాఠశాలను ప్రారంభించను. ఆ తర్వాత ప్రాచీన పద్ధతిలో వేద విద్యను బోధించాలని చెప్పేసి కోరుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే స్వామి శ్రద్ధానంద. ఇది గురుకుల వర్గం. ఇంకో వర్గం ఏంది, కళాశాల వర్గం. ఈ కళాశాల వర్గం ఏమంటుంది, ఈ కళాశాల వర్గానికి నాయకులు లాలా హంసరాజ్, లాలా లజపత్ రాయ్. వీళ్ళేం చేశారు, వీళ్ళు ఆంగ్ల భాష బోధన భాషగా ఉండాలని వాదించారు. ఆంగ్ల భాష బోధన భాషగా ఉండాలని వాదించిన వ్యక్తి ఇతను లాలా లజపత్ రాయ్. ఆనాడు సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా సైమన్ గోబ్యాక్ అని నినాదాలు చేస్తూ మరణించినటువంటి బ్రిటిష్ వాళ్ళ లాఠీలకు బలైనటువంటి ఉద్యమకారులు ఎవరంటే లాలా లజపత్ రాయ్. అదేవిధంగా లాలా హంసరాజ్ లాంటి వాళ్ళు, వీళ్ళు ఇంగ్లీష్ భాష అంటే ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరగాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపించి కళాశాల వర్గాన్ని ఆర్య సమాజ్ నడిపించిన నాయకులు. వీరి ముఖ్య కేంద్రం లాహోర్లో కొనసాగింది. వీళ్ళు దయానంద్ ఆంగ్లో వేదిక్ డిఏవి అంటాం, దయానంద్ ఆంగ్లో వేదిక్ పాఠశాలను ప్రారంభించరు. ఇదేంటి, దయానంద్ ఆంగ్లో వేదిక్ పాఠశాలను ప్రారంభించరు. ఇక్కడ పాశ్చాత్య విద్యాభ్యాసం మాత్రమే కాకుండా హిందూ తత్వశాస్త్రాల్లో కూడా ఈ కళాశాలలో బోధించడం జరిగింది. అంటే ఇటు ఆంగ్ల భాష అంటే ఫారిన్ ఎడ్యుకేషన్, పాశ్చాత్య విద్యతో పాటు హిందూ మతానికి సంబంధించినటువంటి సంస్కృతి తత్వశాస్త్రాలను కూడా బోధించినటువంటి సంస్థ ఏది అంటే అది కళాశాల వర్గం. ఇందులో లాలా హంసరాజు లాంటి వాళ్ళు, లాలా లజపత్ రాయ్ లాంటి వాళ్ళు, దయానంద్ ఆంగ్లో వేదిక పాఠశాల ద్వారా ఈ ఆర్య సమాజ్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం జరిగింది. హైదరాబాద్లో ఆర్య సమాజ్ ఇప్పటి కూడా, మీరు హైదరాబాద్ తెలంగాణలో మీరు నల్గొండ వెళ్ళినా, నిజామాబాద్ వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, హైదరాబాద్ సంస్థానంలో ప్రతి మూల మూలన మీకు ఆర్య సమాజ్ కనిపిస్తుంది.
హైదరాబాద్లో ఆర్య సమాజ్. ఎప్పుడు వచ్చింది హైదరాబాద్లో ఆర్య సమాజ్ అని? 1892లో రావడం జరిగింది హైదరాబాద్. గత పోటీ పరీక్షలు వచ్చింది హైదరాబాద్లో ఆర్య సమాజ్ని ఎప్పుడు స్థాపించారని? హైదరాబాద్లో ఆర్య సమాజ్ని 1892లో స్వామి నిత్యానంద సహకారంతో స్థాపించారు. ఇక్కడ ఆర్య సమాజ్ ఏర్పాటుకు నిత్యానంద సరస్వతి కృషి చేశారు. స్వామి నిత్యానంద దీని ఏర్పాటు కృషి చేశారు. మొట్టమొదటిసారిగా హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి సుల్తాన్ బజార్, దీనిలోనే సుల్తాన్ బజార్, హైదరాబాద్లో సుల్తాన్ బజార్లో దీన్ని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. ఇప్పటికి ఉందండి హైదరాబాద్ మహర్షి ఆర్య సమాజ్ సుల్తాన్ బజార్, మహర్షి దయానంద మార్గం అని చెప్పేసి ఇప్పటికి కూడా సుల్తాన్ బజార్లో మనకు ఆర్య సమాజ్ కనిపిస్తుంది. ఇప్పటికీ ఉంది అక్కడ, రైట్. దీన్ని మొట్టమొదటి అధ్యక్షుడు మీకు ఇంతమంది చెప్పాను కామతా ప్రసాద్ మిశ్రా, కామతా ప్రసాద్ మిశ్రా. ఆ తర్వాత మొట్టమొదటి కార్యదర్శి లక్ష్మణ్ దాస్. ఆ తర్వాత ఆర్య సమాజ్ కార్యక్రమం నడిపించింది కేశవరావు కొరాట్కర్. ఆ తర్వాత నడిపించింది వినాయకరావు విద్యాలంకర్. ఆ తర్వాత నడిపించింది పండిత నరేంద్రజీ. ఇలాంటి వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఎంఐఎంకు వ్యతిరేకంగా, తబ్లిక్ వ్యతిరేకంగా శుద్ధి ఉద్యమాన్ని చేసుకుంటూ నిజాం నిరంకుశత్వాన్ని ప్రశ్నించినటువంటి సంస్థ ఏదంటే దట్ ఈస్ ఆర్య సమాజ్. ఆ తర్వాత అఖిల భారత ఆర్య సమాజ్ అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఇది ఆర్య సమాజ్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం.